నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 42. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నిత్య వెళ్ళిపోయాక వెనక్కి తిరిగిన అక్షయ్కి తనని కోపంగా చూస్తూ కనిపించింది రీతు. పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. తన చేయి పట్టి లోపలికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కంగారుగా వాళ్ళ వెనకే లోపలికొచ్చాడు హర్ష. కోపంగా చూస్తున్న రీతును చైర్లో కూర్చోబెట్టి తన ఎదురుగా చైర్లాక్కుని కూర్చున్నాడు అక్షయ్. బెడ్పై కూర్చొని వాళ్ళిద్దరి వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు హర్ష. రీతు, నేను నీకు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. చెప్పేది కూల్గా విను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటుంటే రీతు అసహనంగా చూస్తుంది. ఫస్ట్ది, నీకు ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నా కళ్ళ ముందు పెరిగావు నువ్వు. 6 నిన్ను ఎత్తుకున్నాను, 7 బుజ్జగించాను, తినిపించాను, సరదాగా ఆడుకున్నాను. చిన్నప్పటి నుండి నిన్ను 6 చూశాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కానీ నేను నిన్ను అలా చూడలేదు బావా, నిన్ను బావగానే చూశాను, కాబోయే మూడుగానే చూశాను, అది ఎప్పటికీ మారదు అన్న తనని కోపంగా చూస్తూ, దానికి నేను బాధ్యుని కాదు. నేను ఎంత చెప్పినా నువ్వే నా మీద లేనిపోని ఆశలు పెంచుకున్నావు, ఆ ఆశలు ఎప్పటికి నెరవేరు అన్నాడు కటువుగా. రీతు కళ్ళనీళ్లతో బేలగా చూస్తూ ఉంది. 2 విషయం, నా లైఫ్లోకి మరో అమ్మాయి వచ్చేసింది, నేను నిత్యను ప్రేమిస్తున్నాను అని అక్షయ్ అనగానే రీతు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. వెంటనే చైర్ల నుండి లేచి, ఏం మాట్లాడుతున్నావు బావా, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావా అడిగింది ఎర్రబడిన మొహంతో. అమ్మో, రీతు అపరకాలలో మారింది. ఇక్కడ నుండి జంపవ్వకపోతే వాడి గురించి ఎందుకు చెప్పలేదని నా మీద దండయాత్ర చేస్తుంది మనసులో అనుకుని మెల్లగా బెడ్ దిగి సౌండ్ రాకుండా డోర్ తీసుకుని బయటికి జారుకున్నాడు హర్ష. అక్షయ్ చైర్లో నుండి లేచి, అవును, తను కూడా నన్ను లవ్ చేస్తుంది అని చెప్పాడు సూటిగా చూస్తూ. రీతు గుండె 1000 ముక్కలవగా కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి. రీతు ప్లీజ్, అనుకున్నాను, నువ్వు దాని వెంట తిరుగుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, అది నిన్ను ఏదో మాయ చేస్తుందని. ఇన్నాళ్ళ నుండి వెంట పడుతున్నా నువ్వు నన్ను పట్టించుకోలేదు, కానీ 6 నిన్నది ప్రేమలోకి దించింది అంటే అది మామూలు మాయలాడి కాదు అంటూ అక్షయ్ కాలర్ పట్టుకుని, నాకంటే అందంగా ఉంది, ఆస్తుంది, అందుకే దానికి పడిపోయావు కదా, ఉక్రోషంగా అన్న రీతు మాటలకు అసహనంగా చూస్తూ కాలర్ విడిపించుకుని, రీతు, ఒకరు మాయ చేస్తే పడిపోవడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాదు, అండ్ అందమాస్తులలో నిన్ను తనని కంపేర్ చేసి క్యాలిక్యులేట్ చేసి నేను తనని ప్రేమించలేదు. తొలిచూపులోనే తను నాకు నచ్చింది, అది ఎలా ఎందుకు అంటే నాకు తెలీదు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. నీకు క్లియర్గా చెప్తున్నాను రీతు, నేను నిత్యను లవ్ చేస్తున్నాను, తనని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను మర్చిపోయి మా అమ్మ వాళ్ళు చూసిన వాడిని చేసుకుంటే అందరికీ మంచిది అన్నాడు. చేసుకోను చేసుకోను, పిచ్చి పట్టిన దాంట్లా చేర్లేపి కింద ఎత్తేసింది. అక్షయ్ అడుగు వెనక్కి వేసి, రీతు ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా అని అరుస్తుంటే, అవును పిచ్చే పట్టింది, నీ పిచ్చే పట్టింది. టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్, బాటిల్స్, బుక్స్ అన్నీ నేలకేసి కొట్టి, నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే బావా, చావనన్న చేస్తాను కానీ ఇంకొకడిని నా భర్తగా ఊహించుకోలేను. దూకం పొంగుకొస్తుంటే నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఏడుస్తూ బయటికి పరిగెత్తింది రీతు. అక్షయ్ తలపట్టుకుని చైర్లో కూర్చున్నాడు. రీతు వెళ్లడం చూసి గదిలోకి వచ్చిన హర్ష, రూమ్ అంతా చిందరవందరగా ఉన్న విరిగిపోయిన ఫ్లవర్ వాస్, పగిలిపోయిన వాటర్ బాటిల్స్, చిరిగిపోయిన బుక్స్ అన్నింటినీ దాటుకుంటూ అక్షయ్ దగ్గరకొచ్చి భుజం మీద చేయివేగా తలెత్తి చూశాడు అక్షయ్. రీతు పరిస్థితి ఏంట్రా, ఆందోళనగా అడిగాడు హర్ష. నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే, కానీ మెల్లగా అదే మారుతుందిలే. చిన్నగా నిట్టూర్పు విడిచి, పద ఆఫీస్కి వెళ్దాం, ఇప్పటికే లేట్ అయింది, బైక్ ఈస్ తీసుకుని బయటికి కదిలాడు అక్షయ్. ఫ్రస్ట్రేషన్లో రూమ్ మొత్తం ఆగమాగం చేసేసింది, వచ్చాక సర్దుకోవచ్చులే అనుకుంటూ డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు హర్ష. వర్ష ఆఫీస్ కోసం ఆర్డర్ చేసిన ఫర్నిచర్ గురించి ఫోన్లో ఎంక్వైరీ చేస్తున్నాడు విశ్వ. సార్, మీ ఆర్డర్ ఇప్పుడే వెహికల్లోకి ఎక్కించాను సార్, ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇప్పుడే చెప్పేస్తే అవి కూడా తీసుకొస్తాను సార్. స్టోర్ అతని మాటలకు, ఓకే కృష్ణ గారు 1 ఫోన్ మాట్లాడుతూనే వర్ష డోర్ తీసిన విశ్వ. కింద ట్రౌజర్ పైన బ్రాలో ఉండి అప్పుడే షర్ట్ వేసుకుంటున్న వర్షను చూసి షాక్ కొట్టినట్టుగా అయిపోయాడు. వెంటనే తేరుకొని సారీ అంటూ విశ్వ డోర్ క్లోజ్ చేయడం, డోర్ క్లోజ్ చేస్తున్న విశ్వను వర్ష చూడడం ఒకేసారి జరిగాయి. వర్షకి ఎంబారసింగ్గా అనిపించి ఫాస్ట్గా షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకోగా మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి సోఫాలో కూర్చొని
తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు విశ్వ. ఇన్నర్ నుండి కొద్దిగా బహిర్గతమవుతున్న ఆమె ఎత్తైన ఎద సంపద, పాల మీగడలాంటి సన్నని నడుము మధ్యలో చిన్ని నాభి అతని కళ్ళ ముందు మెదిలి చటుక్కున కళ్ళు తెరిచాడు. విశ్వా, డోర్ నాక్ చేయకుండా తన గదిలోకి అలా ఇలా వెళ్ళావురా? ఒక అమ్మాయి గదిలోకి అలా వెళ్ళొచ్చా? తనేమనుకుంటుంది ఇప్పుడు? గిల్టీగా అనిపించింది అతనికి. రెడీ అయ్యి డోర్ తీయబోయిన వర్ష విశ్వకి ఎదురు పడాలంటే ఏదోలా అనిపించి ఆగిపోయింది. ఇట్స్ ఓకే, కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి డోర్ ఓపెన్ చేసి బయటికి నడవగా వర్షని చూసి సోఫాల నుండి లేచిన విశ్వ, సారీ వర్ష, ఫోన్ మాట్లాడుతూ మర్చిపోయి నాక్ చేయకుండా డోర్ ఓపెన్ చేశాను అన్నాడు మెల్లగా. ఇట్స్ ఓకే బావా, నేను అలా ఉంటానని నువ్వు ఊహించలేవు కదా. నేనే డోర్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇంతకీ ఎవరు ఫోన్ చేశారు బావా అని అడిగింది నార్మల్గా మాట్లాడుతున్న తన వైపు చిన్న స్మైల్ ఇచ్చి. ఫర్నిచర్ స్టోర్ వాళ్ళు చేశారు, మనం ఆర్డర్ చేసింది కాక ఇంకా ఏమైనా అవసరం ఉందా అని. అవసరం లేదని చెప్పే బావా, ఇంతకీ ఈ పెద్దవాళ్ళు ఎక్కడా అని వర్ష చుట్టూ చూస్తూ ఉండగానే, ఇక్కడ అంటూ హాల్లోకి వచ్చారు శ్రీధర్ రామ్మోహన్. సరే బావా బాయ్, విశ్వకి చెప్పి శ్రీధర్ వాళ్లతో పాటు ఆఫీస్కు వెళ్ళడానికి బయటకు నడిచింది వర్ష. తన వైపు చిరునవ్వుతో చూస్తూ ఫర్నిచర్ స్టోర్ అతనికి కాల్ చేసి ఆర్డర్ ఇచ్చిన వరకే పంపించేయమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశ్వ. ఆరు రెడీ అయ్యి బెడ్ రెస్ట్కి ఆనుకొని యాపిల్ తింటూ బాల్కనీలో కూర్చుని వీడియో కాల్ మాట్లాడుతున్న అభి వైపే చూస్తూ ఉంది. గంట నుండి కాల్ మాట్లాడుతున్నారు, ఎప్పుడు అవుతుందో ఏమో, నాకేమో నిద్ర వచ్చేస్తుంది. యాపిల్ తినేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అరగంట తర్వాత కాల్ ముగియడంతో గదిలోకి వచ్చిన అభి నిద్రపోతున్న ఆరు వైపు చూసి నవ్వుకొని స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చాడు. ఇంకా నిద్రలో ఉన్న ఆరు వైపు చూస్తూ, ఈ మేడం గారికి ఇప్పుడు మధ్యరాత్రిలా ఉన్నట్టుంది, అక్షయ్ అన్నట్టు తిండిలేమో గాని నిద్రలో మాత్రం నిజంగా కుంభకర్ణే, అయినా పడుకున్న వెంటనే నిద్రపట్టడం కూడా అదృష్టమే అనుకుంటూ ఆరు మీదకు వంగి అతని తల ఊపడంతో అతని తడి జుట్టు నుండి ఆమె మొహం మీద పడిన నీటి జల్లులకి చటక్కున కళ్ళు తెరిచింది ఆరు. మీటింగ్ అయిపోయిందా? అభి తల నుండి కారుతున్న నీటి బొట్లను చూసి ఆ తర్వాత వద్దంటున్నా వినకుండా ఆమె కళ్ళు కిందకు వెళ్ళి తెల్లగా మెరిసిపోతున్న అతని శరీరంపై స్టక్ అయిపోయి వెనక్కి రాకపోవడం గమనించి, ఏంటి కళ్ళతోనే నన్ను తినేసేలా చూస్తున్నా? నవ్వుతూ టీజింగ్ వాయిస్తో అన్న అభి మాటలకు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా కళ్ళు మూసుకుని తల తిప్పేసుకుంది. ఓ యారు, సిగ్గుపడింది చాలే కానీ నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళు అని చెప్పాకదా, ఎందుకు వెళ్ళలేదు? అడిగాడు వార్డ్రోబ్లో షర్ట్ తీసుకుని వేసుకుంటూ. ఎందుకంటే నాకు మీతో వెళ్ళడమే ఇష్టం కాబట్టి. బెడ్ దిగి అతను వేసుకున్న షర్ట్ బటన్స్ పెడుతూ ఉంది. కానీ నీకు లేట్ అవుతుంది కదా. ఆమె ముఖంపై వేలాడుతున్న జుట్టుని చెవి వెనక్కి నెడుతూ అన్నాడు, నేను మేనేజ్ చేసుకుంటాను కదా అంది బటన్స్ పెట్టేసి అతని వైపు చూస్తూ. అవి చిన్నగా నవ్వేసి ప్యాంట్ వేసుకుని క్రాప్ సెట్ చేసుకుని ఆరు బుగ్గ మీద ప్రేమగా ఒక ముద్దిచ్చి బయట కదలగా అతని అడుగులతో జత కలిపింది ఆరు. ఆరుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అభి. గుడ్ మార్నింగ్ విశ్వ అని నవ్వుతూ పలకరించి ప్రియ పక్కన సెటిల్ అయింది ఆరు. విశ్వ చిన్నగా స్మైల్ ఇచ్చి తన వర్క్లో నిమగ్నమయ్యాడు. ప్రియా, రాహుల్ మ్యాచ్ ఓకే అయినట్టేనా అని ఎగ్జైటింగ్గా అడిగింది ఆరు. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదే, ఆలోచిస్తున్నా అంది. నువ్వు ఆలోచిస్తున్నావంటే మ్యాచ్ ఫిక్సింగ్గా, అబ్బాయి సూపర్ ఉన్నాడు, డాక్టర్ కూడా చాలా డిగ్నిటీగా ఉన్నాడు, ఇంకేం కావాలి నీకు? హాయిగా పెళ్లి చేసుకోక. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళందరికీ ఓకే, ఆ అబ్బాయి సైడ్ నుండి కూడా ఓకే. నేనే కొంచెం టైం కావాలని అడిగా. ఇంకా టైం ఎందుకే, పిచ్చిమొద్దు, టైం టైం అని ముసలమ్మయ్యాక చేసుకుంటావా పెళ్ళి? తెలిసిన బంధువులే కదా, మీ డాడ్ కూడా చెప్పారు కదా అబ్బాయి మంచివాడని, త్వరగా ఓకే చెప్పే. అబ్బా చెప్తా లేవే, నువ్వు సైలెంట్గా ఉండు, అందరూ మన వైపే చూస్తున్నారు అంది చుట్టూ చూస్తూ. ఏం మాట్లాడుకుంటున్నారు? దగ్గరికి వస్తూ అడిగాడు విశ్వ. విశ్వ రా నేను చెప్తాను అని ఆరు అనగానే పక్కనే వచ్చి కూర్చొని ఏంటన్నట్టుగా చూశాడు విశ్వ. మన ప్రియా త్వరలోనే పెళ్లికూతురు కాబోతుంది అనగానే, ఏ యారు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదే అని ప్రియా ఆరు నోరు మూస్తుంటే చేయి తీసేసి, కన్ఫర్మ్ అయినట్టే విశ్వ అంది ఆరు నవ్వుతూ. ప్రియా సిగ్గుపడుతూ పక్కకు తిరిగింది. హే కంగ్రాట్స్ ప్రియా, విశ్వ నవ్వుతూ చెప్పగా ఆరు వైపు చిరు కోపంగా చూస్తూ, థ్యాంక్స్ కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు విశ్వ అంది ప్రియా. అప్పుడే ప్రియ ఫోన్ మోగడంతో స్క్రీన్ మీద రాహుల్ పేరు చూసి, వెళ్ళు వెళ్ళు అని నవ్వుతూ అంది ఆరు. ఆపవే బాబుని అల్లరి, చిన్నగా కసిరి
ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళింది ప్రియ. ప్రియ పెళ్లి కూడా త్వరలోనే అయిపోతుంది. ఇక నెక్స్ట్ నీదే విశ్వ, ఎప్పుడు చేసుకుంటున్నావు? ఆరు మాటలకు చిన్నగా నవ్వి, ఐ డోంట్ నో, టైం వచ్చినప్పుడు చెప్తాలే అంటూ లేచి విశ్వ తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళిపోగా ఆరు తనలో తానే నవ్వుకుంటూ వర్క్లో మునిగిపోయింది. రోజులు చాలా ఫాస్ట్గా దొల్లుతున్నాయి. ప్రేమ పక్షులు అక్షయ్, నిత్య సమయం దొరికినప్పుడల్లా కలిసి టైం స్పెండ్ చేస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ బాండింగ్ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఇక ప్రియ రాహుల్కి ఓకే చెప్పేయడం, నిశ్చితార్థం జరగడం 10 రోజుల్లోనే జరిగిపోయాయి. మరో 15 రోజుల్లో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. వర్ష ఆఫీస్ కోసం వారం రోజులు ఉందాం అనుకున్న శ్రీధర్ వాళ్ళు 2 వారాలుండి 5 అంతస్తుల ఆఫీస్ మొత్తం ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి అవసరమైన విధంగా దగ్గరుండి రెడీ చేయించారు. నిఖిల్ ప్లాన్ ప్రకారం యశోద రామ్మోహన్లను కొన్ని రోజులు తమతో పాటు రమ్మని అడిగింది తార. పిల్లలు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని రామ్మోహన్, శ్రీధర్ మొదట్లో ఒప్పుకోకపోయినా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఒప్పించారు తార, యశోద. అందరూ కలిసి ప్రయాణానికి సంసిద్ధమయ్యారు. మామ్, అన్ని బ్యాగ్స్ కార్లో పెట్టేశాను, టైంకి టాబ్లెట్స్ వేసుకో, మీకుండాలి అనిపించని రోజులు ప్రశాంతంగా ఉండండి, మా గురించి నో వరీస్, మేము బాగానే ఉంటాం, యశోద చేయిపట్టుకుని కార్ దగ్గరికి నడుస్తూ చెప్పాడు విశ్వ. వదిలి వెళ్ళాలని నాకు లేదు నాన్న, కానీ మీకోసమే మనసులో అనుకుని ఇద్దరూ తిట్టుకోకండి, తనని జాగ్రత్తగా చూసుకో, విశ్వ గడ్డం పట్టుకుని అంది యశోద. మా, నువ్వేం వరీ అవ్వకు, బాగా చూసుకుంటాను అన్నాడు. సరే నాన్న, విశ్వ నుదుటిపై ముద్దు పెట్టుకుని కారులో కూచుంది యశోద. రాత్రి ఎక్కువసేపటి వరకు వర్క్ చేయకు, బావను ఇబ్బంది పెట్టకు, ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు, టైంకి తిని టైంకి పడుకు, సరేనా? వర్షను హత్తుకొని అంది తార. సరే మామ్, బాయి తల్లి, నువ్వు అనుకున్నది సాధిస్తావని నాకు నమ్మకం ఉంది, కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నా ఫ్రెండ్స్ నీకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు అని చెప్పి వర్షను ప్రేమగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు శ్రీధర్. అందరూ కారులో వెళ్ళిపోగా వర్షను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు విశ్వ. తన కంపెనీకి హెచ్ఆర్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకుని పనిలో పడింది వర్ష. ఆరుకి హెడేక్గా ఉండడంతో తనకి తినిపించి టాబ్లెట్స్ వేయించాడు అభి. రెస్ట్ తీసుకో, హెడేక్ తగ్గకపోతే నాకు కాల్ చేయి, హాస్పిటల్కి తీసుకెళ్తాను, సరేనా? సరే అభి, నీరసంగా తలాడించింది ఆరు. నిన్ను చూస్తే ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళక తప్పట్లేదు అని అతను అంటుంటే, అభి నాకు జస్ట్ హెడేకే, టాబ్లెట్స్ వేసుకున్నా కదా అదే తగ్గిపోతుంది, అయినా నన్ను చూసుకోవడానికి చిన్నత్తి ఉన్నారుగా అంది. సరే, పినే దగ్గర మారం చేయకుండా మధ్యాహ్నం తిని టాబ్లెట్స్ వేసుకో. ఆరు నుదుటిన ముద్దు పెట్టి బాయ్ చెప్పి కిందకి వెళ్ళిన అభి కిచెన్లో ఉన్న వసతితో ఆరుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుంది వైదేహి. కారులో నుండి బయటికి చూస్తూ ఉన్న తన దృష్టి అల్లంత దూరంలో వెళ్తున్న బైక్ మీద పడింది. బైక్ను తీక్షణంగా చూసిన వైదేహి కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. అక్షయ్ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చొని అతన్ని హక్ చేసుకుంది నిత్య. ఆ దృశ్యం చూసిన వైదేహి కళ్ళు బయలు కమ్మగా పట్టరాని కోపంతో ముఖం ఎర్రబడింది. వెంటనే డ్రైవర్కి కార్ ఆపమని చెప్పి తన ఫోన్ తీసి నిత్యకి కాల్ చేసింది. వైదేహి నుండి కాల్ చూసి అక్షయ్ ఒకసారి పక్క కాపు అనడంతో బ్రేక్ వేశాడు అక్షయ్. మామ్ ఫోన్ చేస్తుంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసింది. నిత్య ఎక్కడున్నావు? నార్మల్గా అడిగింది వైదేహి కారులో నుండి గమనిస్తూ. సనా ఇంట్లో మామ్, తొనక్కుండా ఈజీగా అబద్ధం ఆడిన నిత్యను కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూస్తూ త్వరగా ఇంటికొచ్చే ఇప్పుడే అర్జెంట్ అని ఫోన్ పెట్టేసింది. ఏమైంది నిత్య, ఏమంటున్నారు మా అత్తగారు? అర్జెంటుగా ఇంటికి రమ్మంది అక్షయ్ అంది ఆలోచిస్తూ. సరే పదా, డ్రాప్ చేస్తాను అనడంతో ఎక్కి కూర్చుంది. ఇంటికి కొంచెం దూరంలో నిత్యను డ్రాప్ చేసి బాయ్ చెప్పి అక్షయ్ వెళ్ళిపోగా నడుస్తూ లోపలికి వెళ్ళింది నిత్య. ఏమైంది మామ్, అర్జెంటుగా రమ్మన్నా అని నవ్వుతూ సోఫాలో కూర్చున్న వైదేహి దగ్గరికి అడుగులు వేసిన నిత్య కాలు మీద కాలు వేసుకుని చింత నిప్పుల్లా ఎర్రబడిన కళ్ళతో బుసలు కొడుతూ చూస్తున్న వైదేహిని దగ్గరగా చూసి ఆమె మొహంలో నవ్వు మాయమై మదిలో ఏదో కలవరం మొదలైంది. మామ్, మెల్లగా పిలిచింది నిత్య అనుమానంగా చూస్తూనే. ఎక్కడికి వెళ్ళావు? నిత్యను ఉరిమి చూస్తూ అడిగింది వైదేహి. సనా అని గొంతు దాటి వచ్చేలోపే వైదేహి నిత్య చెంపను చెల్లుమనిపించి, ఎక్కడికి వెళ్ళావు? నలుదిక్కులు దద్దరిల్లేలా గట్టిగా వినిపించిన స్వరానికి కింద ఉన్న జానకి వసుధ పరిగెత్తుకుంటూ వస్తే నిద్రల నుండి ఉలిక్కిపడి లేచి కిందకొచ్చింది ఆరు. నిత్య చెంప మీద చేయి వేసుకుని
కళ్ళ నీళ్లతో అయోమయంగా చూస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నిత్య అక్షయ్ల విషయంలో వైదేహి ఏం చేయనుంది? అభి, మహేంద్ర వాళ్ళ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతారు? వీళ్ళిద్దరి ప్రేమ ఆరుకి ఎలాంటి పరిస్థితి తీసుకురాబోతుంది? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.